महाकवि कालिदास सुधर्म महाराजु मधुमंत राज्यान्नि परिपालिस्तुन्नाडु। अतनि कुमार्ते विद्यावती सौंदर्य राशि सर्व कळलंदु शास्त्रालंदु चक्कटि परिज्ञानान्नि पोंदिंदि। आमेकु विवाहं चेयालनि राजुगारु संकल्पिंचारु। भगवंतुडि दय वल्ल चक्कटि वरुडु लभिस्ते बागुंटुंदि। विरंडोहो सर्व प्रजलकु इंदु मूलमुगा तेलियजेयनदेमनगा युवराणि विद्यावती गारिनि एवरैते शास्त्र चर्चलो ओडिस्तारो वारिकी युवराणि गारिनि इच्छि विवाहं जरिपिस्तारनि महाराजु गारु प्रकटिंचारो। विद्यावतितो विद्या चर्चलो पाल्गొనడానికి राज्य నలుమూలల నుండి ఎందరో రాజకుమారులు పండితులు వచ్చారు। రాజసభలో పోటీ ప్రారంభమైంది। ఆ పోటీలో రాకుమారితో తలపడిన ప్రతి ఒక్కరూ పరాజయాన్ని చవిచూశారు। ఓడిపోయి అవమాన భారంతో సభ నుండి వెళ్ళిపోయారు। కేవలం ఒక స్త్రీ చేతుల ఓడిపోవటమా? ఎంత అవమానం! నిజంగా ఆవిడ పండితురాలే, ఆ పాండిత్యంతో మనల్ని ఓడించింది. కానీ ఆమె అవమానకరంగా మాట్లాడిన మాటలు నేను భరించలేకపోతున్నాను. ఆ యువరాణి ఎంత అహంకారి! విద్యావతి పండితులను తోలనాడడం అంబరీషునకు కూడా బాధగా తోచింది। ఆ విషయమై ఆస్థాన పండితులతో సంప్రదించాడు। వారంతా ఆమె అహంకారాన్ని గర్వాన్ని నిరసించారు। ఆమెకు గుణపాఠం నేర్పాలనుకున్నారు। ఓ తెలివి తక్కువ వాడిని మూర్ఖుణ్ణి తీసుకునొచ్చి ఆమెతో వివాహం జరిపించాలని నిర్ణయించారు। అతని కోసం వెతుక్కుంటూ రాజ్యం పొలిమేర్లు దాటారు। అటు చూడండి, ఆ గొర్రెల కాపరి తన గొర్రెలకు ఆకుల కోసం ఆ కొమ్మల్ని ఎట్లా నరుకుతున్నాడు! అవునవును, అరే అది చూశారా? తను కూర్చున్న కొమ్మనే నరుకుంటున్నాడు, ఎంత వెర్రివాడు! కొమ్మ చివర కూర్చుని ఆ కొమ్మనే నరుకుతున్న ఆ వెర్రి గొర్రెల కాపరిని అంబరీషుడు ఆస్థాన పండితుడు రాకుమారిని ఇచ్చి పెళ్లి చేస్తామని ఆశపెట్టి వాణ్ణి బలవంతంగా ఒప్పించి అలంకరించి మంచి దుస్తులు వేసి రాజకుమారుళ్ళ అతన్ని మార్చివేసి వైభవంగా నగర వీధులలో ఊరేగించారు। రాజుగారు అతన్ని రాజమర్యాదలతో ఆహ్వానించాడు। ఆ రోజు రాత్రి గురువు విద్వాంసుడి వేషంలో ఉన్న గొర్రెల కాపర్ని కలిసి ఎట్టి పరిస్థితిలోనూ పోటీ సమయంలో నోరు మెదపరాదని, అట్లా వినకపోతే శిక్షిస్తామని బెదిరించాడు। అందుకు అంగీకరించాడు అతను। తర్వాత రోజు రాజ్యసభలో యువరాణి ఒకవైపు, విద్వాంసుడుగా పరిచయం చేయబడ్డ గొర్రెల కాపరి మరోవైపు విద్యాపోటీకి సిద్ధంగా ఉన్నారు। యువరాణి పరమాత్ముడు ఒకడే అనే అర్థం వచ్చేటట్టుగా ఒక వేలిని చూపించింది। అది చూసిన దొంగ పండితుడు అనుకోకుండా 2 వేళ్లు చూపించాడు। ఇది గమనించిన అంబరీషుడు అట్లా 2 వేళ్లు ఎత్తి చూపించడంలో ఎంతో అర్థం ఉందని సమర్థిస్తూ ఆ 2 ఆత్మ పరమాత్మలు అని వ్యాఖ్యానించాడు। నిజం తెలియని విద్యావతి అతను నిజంగానే మహాపండితుడని భావించింది। అతని మేధా సంపత్తిని మెచ్చుకుంది, వివాహానికి ఒప్పుకుంది। ఆస్థాన పండితులు గురువు అంబరీషుడు పన్నిన పథకం ఫలించింది। యువరాణి విద్యావతి వివాహం ఆ వెర్రి గొర్రెల కాపరితో వైభవంగా జరిగింది। ఆ రోజు రాత్రి శయన మందిరంలో తన భర్త ఒంటి మీద సరైన దుస్తులు లేకుండా నేల మీద పడుకోవడం చూసింది విద్యావతి। శయ్య మీద పడుకోవలసిన తన భర్త అలా నేల మీద పడుకోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది। అతన్ని నిద్రలేపటానికి అతని మీద పన్నీరు చల్లింది। చిచే, ఎళ్ళహే, నా మీదంతా నీటి చుక్కలు పడుతున్నాయి! ఆ మాటలు విన్న యువరాణి దిగ్భ్రాంతి పొందింది। అతన్ని బలవంతంగా తట్టిలేపింది। ఎవరు నీవు? నిజం చెప్పు! బాబాయ్ బాబాయ్ అంతా చెప్తా, నన్నేం చేయమాక! జరిగిన మోసం తెలుసుకున్న విద్యావతి తనకొక మార్గం చూపించమని అమ్మవారిని వేడుకుంది। తల్లి, ఇంతకాలం నుంచి నిన్ను ఆరాధిస్తున్నానే, ఎందుకమ్మా నాకు ఈ శిక్ష విధించావు? విద్యావతి, ఆవేదన పడవద్దు, నీ భర్తను కాళీ ఆలయానికి పంపించు, ఈ అర్ధరాత్రి సమయాన ఆమెను ప్రార్థించమను, ఆ దేవి నీ భర్తను తప్పక కరుణిస్తుంది. అమ్మా, నీవు కరుణించి నాకు వరాలు ఇస్తేనే గాని నిన్ను వదలను, లేదా నేను నీ కాడే పానాలు వదిలేస్తా. నాయనా, ఆవేశపడకు, ఆవేదన వదులు, నోరు తెరు నాయనా. నీ నాలుక మీద నేను బీజాక్షరాలు వ్రాస్తాను. నీవు మహాకవివి అవుతావు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావు, నా భక్తులలో అగ్రగణ్యుడు అవుతావు. కాళీ అమ్మవారి వరప్రసాదంతో ఆ గొర్రెల కాపరి గొప్ప కవిగా మారాడు, అమ్మవారిని స్తుతించాడు. అదే శ్యామలా దండకం. అప్పటినుంచి ఆ కవి కాళిదాసుగా పిలువబడ్డాడు. కాళిదాసు కవితా వైభవం విన్న భోజరాజు తన ఆస్థాన పండితుడుగా కాళిదాసును ఆహ్వానించాడు. భార్య నుండి సెలవు తీసుకున్న కాళిదాసు ధారానగరం చేరాడు. భోజరాజుని మెప్పించి అతని అర్ధసింహాసనం అధిష్ఠించే అదృష్టాన్ని పొంది మహాకవి కాళిదాసుగా కీర్తింపబడ్డాడు. భోజరాజు ఖ్యాతి కూడా నలుదిశలా వ్యాపించింది. మేఘ సందేశం, అభిజ్ఞాన శాకుంతలం, కుమార సంభవం, రఘువంశం లాంటి మహాకావ్యాలెన్నెన్నో సృష్టించి కౌలందర్లో అగ్రగామిగా ఖ్యాతి పొందాడు మహాకవి కాళిదాసు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.